హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం స్టాక్ సంబంధించి క్యూకి సంబంధించి ఆపరేషన్స్ అండ్ డీటెయిల్స్ చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం చూడబోయేది ఏంటి అంటే స్టాక్కి సంబంధించి అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ మీన్స్ మనం స్టాక్ని ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అండ్ దానికి సంబంధించి ఫార్మేషన్స్ ఏంటి అనేవి మనం ఇక్కడ చూస్తాం. సో దీన్ని మనం చెప్పాలి అంటే యాక్చువల్గా త్రీ టైప్స్లో చెప్పచ్చు. ఫస్ట్ వన్ వచ్చి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. అగైన్ ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకి కేటగిరీస్ ఉంటాయి. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అగైన్ కేటగిరీస్ ఇంటూ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ఫిక్స్ నొటేషన్స్ అండ్ పార్ట్ బి ప్రిఫిక్స్ ఆర్ పాలిష్ నొటేషన్స్ అండ్ అగైన్ సి పార్ట్ వచ్చి పోస్ట్ ఫిక్స్ ఆర్ రివర్స్ పాలిష్ నొటేషన్ అండ్ డి పార్ట్ వచ్చి ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్. సో ఇలా మనం దీన్ని ఒక ఫోర్ పార్ట్స్లో కేటగిరీస్ చేయడం జరిగింది. అండ్ అగైన్ రిమైనింగ్ టూ పార్ట్స్ ఏంటి అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకొక ఎక్స్ప్రెషన్కి మనం కన్వర్ట్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. సో అగైన్ థర్డ్ పార్ట్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్. సో ఇలా టోటల్గా ఈ త్రీ పార్ట్స్ని కలిపి మనం స్టాక్కి అప్లికేషన్స్ అని చెప్పి కాల్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చి కేటగిరీస్ ఫోర్ పార్ట్స్గా కేటగిరీస్ చేసాం. సో ఈ ఫోర్ పార్ట్స్లో కూడా మనం జనరల్గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఇన్ఫిక్స్, మనకున్న త్రీ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. ఈ త్రీ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ని వన్ నొటేషన్ నుంచి ఎనదర్ నొటేషన్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా వన్ నొటేషన్ టు ఎనదర్ నొటేషన్ కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఇన్ఫిక్స్, వాట్ ఈజ్ ప్రిఫిక్స్ అండ్ వాట్ ఈజ్ పోస్ట్ ఫిక్స్. సో ఇలా ఈ త్రీ కేటగిరీస్ గురించి ఫస్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం ఈ ఎక్స్ప్రెషన్స్ యొక్క నొటేషన్స్ క్లియర్గా చూద్దాం. సో టుడే నేను ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇన్ఫిక్స్. సో వాట్ ఈజ్ ఇన్ఫిక్స్? ఆల్రెడీ మనం నేమ్లోనే చూసాము ఇన్ఫిక్స్. ఇన్ మీన్స్ మనం ఇంటర్నల్గా సెంటర్ పార్ట్లో మనం మెయిన్ ఆపరేటర్ తీసుకుంటాము. దట్ ఈస్ మనం చెప్పేది ఏంటి అంటే ఇన్ఫిక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ చెయ్యాలి అంటే వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు తెలియాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఎక్స్ప్రెషన్స్ గురించి, అగైన్ ఒకసారి నేను చెప్తున్నాను. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఆపరెంట్స్, టూ ఆపరెంట్స్ ఉండాలి మనకి, టూ ఆపరెంట్స్ అండ్ వన్ ఆపరేటర్. ఈ త్రీని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే ఒక ఎక్స్ప్రెషన్ని ఫామ్ చేస్తాం. సో ఎక్స్ప్రెషన్ని ఫామ్ చేసేటప్పుడు ఆపరెంట్స్ ఎక్కడ ఉండాలి, ఆపరేటర్ ఎక్కడ ఉండాలి అనేది మనం చెప్పేదే ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. సో ఇన్ఫిక్స్ గురించి డెఫినేషన్ ఏంటి అంటే దీన్ని ఎలా తీసుకుంటాము అంటే ద ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ in normal format, that is the operator in between the operands. So example chuddam meek clear ga untundi. Example vachese nen normal variables lo teeskuntunnan, that is a plus b. అంటే ఇక్కడ మనకి ఆపరెంట్స్ ఏమేంటి అంటే ఏని బీని ఆపరెంట్స్ అంటాము. ఇన్ బిట్వీన్ ఆపరెంట్స్ మధ్యలో మనం తీసుకున్నది ఏంటి అంటే ఆపరేటర్. సో అంటే నార్మల్ ఫార్మాట్లో ఉంది. అంటే యాక్చువల్గా మనం ఎక్స్ప్రెషన్ని కాల్ చేయాలంటే నార్మల్ ఫార్మాట్ ఏ ప్లస్ బి అని చెప్పి కాల్ చేస్తాం. సో ఏ ప్లస్ బి అనేది నార్మల్ ఫార్మాట్ కాబట్టి నార్మల్ ఫార్మాట్లో ఉన్నదాన్ని మనం ఇన్ఫిక్స్ నొటేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ చూడాలి అనుకుంటే ఏ ఆస్ట్రిక్ బి ఆర్ ఏ స్లాష్ బి. సో ఇలా మనం ఇన్ఫిక్స్ నొటేషన్స్ని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేది ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. సో ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్కి వచ్చి చూద్దాం మనం. ప్రిఫిక్స్, సో వాట్ ఈస్ ప్రిఫిక్స్? ద ఆపరేటర్ కమ్స్ ఫస్ట్ ఫాలోడ్
బై ది ఆపరెండ్స్. సో అగైన్ ఇక్కడ కూడా మనకి నేమ్లోనే ఉంది, నేమ్లోనే మనం ఏం చెప్తున్నాం, ప్రీ. వాట్ ఈస్ ప్రీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ అంటే మనకి ముందు అని చెప్పి కాల్ చేస్తాం. అంటే ఇక్కడ టూ ఆపరెంట్స్కి మధ్యలో, టూ ఆపరెంట్స్ యొక్క బిఫోర్ ప్రీ పార్ట్లో మనం ఇక్కడ ఆపరేటర్ని తీసుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బిఫోర్ దట్ ఈస్ ప్లస్ ఏబీ, యాస్ట్రిక్ ఏబీ అండ్ మైనస్ ఏబి. సో ఇక్కడ ఆపరెంట్స్ వచ్చి ఏబి అనేవి టూ ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఈస్ ఆపరేటర్. మనకి ఇక్కడ ఆపరెంట్స్కి బిఫోర్ పార్ట్లో మనం ఆపరేటర్ని మెన్షన్ చేస్తున్నాం. సో దాన్నే మనం ప్రిఫిక్స్ అని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఫిక్స్. పోస్ట్ ఫిక్స్ అంటే పోస్ట్ మీన్స్ నెక్స్ట్, ప్రీ మీన్స్ బిఫోర్. సో ఆపరెంట్స్కి బిఫోర్ ఇస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటున్నాము, అలానే ఆపరెంట్స్కి నెక్స్ట్ పార్ట్లో ఇస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ద ఆపరేటర్, సారీ ద ఆపరెండ్ కమ్స్ ఫస్ట్, ఆపరెండ్స్ కమ్స్ ఫస్ట్ ఫాలోడ్ బై ది ఆపరేటర్. సో ఎగ్జాంపుల్ ఏబీ ప్లస్, ఏబీ మైనస్ ఆర్ సిడి యాస్ట్రిక్. సో ఏబీ ఆపరెంట్స్, సిడి ఆపరెంట్స్. హియర్ ప్లస్ ఈజ్ ఆపరేటర్ అండ్ మైనస్ ఈజ్ ఆపరేటర్ అండ్ యాస్ట్రిక్ ఈజ్ ఆపరేటర్. సో ఆపరేటర్ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ అంటాము. సేమ్ అదే ఆపరేటర్ మనకి ప్రీ, దట్ ఈస్ బిఫోర్ వస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాము. ఆపరేటర్ ఇన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్ మధ్యలో, అంటే నార్మల్ ఫార్మాట్లో, మ్యాథమెటికల్ ఫార్మాట్లో వస్తే దాన్ని ఇన్ఫిక్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ద మెయిన్ త్రీ నొటేషన్స్ ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. సో వాట్ అబౌట్ ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్? సో ఇలా కన్వర్షన్స్, వన్ ఎక్స్ప్రెషన్ టు ఎనదర్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్స్ అనేవి మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.